మనకు కొన్ని నైతిక విలువలు ఉంటాయి. ముఖ్యంగా స్త్రీ పురుష సంబంధాలకు సంబంధించి కొన్ని నైతిక విలువలు ఉంటాయి. ఒక స్త్రీ ఒక పురుషుడితోటి ఎలా ప్రవర్తించాలి అనే దాంట్లో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆమెకి వస్తే ఏ సొసైటీగానే ఉంటాయి. మారుతున్న కాలంతో పాటు అవి మారుతూ ఉంటాయి. స్త్రీ పురుష సంబంధానికి, మనిషి వ్యక్తిత్వ నిర్మాణానికి, మనకి ఆత్మవిశ్వాసము, ఆత్మన్యూనత లాంటి భావాలకి, సెక్స్కి ఒక రిలేషన్, ఒక లింక్, ఒక సంబంధం ఉంది అని చెప్పిన మనస్తత్వ శాస్త్రం సిగ్మండ్ ఫ్రాయిడ్ లాంటి వాడిది. అలాంటి ఒక సైకాలజీ బేస్డ్ నావెల్స్ తెలుగులో అనేకం వచ్చాయి, అందులో ముఖ్యంగా 1940s and 1950s. అలాంటి ఒక నవల ఒక మామూలు బయస్టుడు కూడా కాదు, పిరికోడు, ఒక పిరికివాడు తన పిరికితనంలోంచి బయటపడడానికి ఒక ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్లో ఒక అమ్మాయి కారణమవుతుంది అని చెప్పే ఒక నవల. ఆ నవలేంటో తెలుసుకుందాం. ఇంతకీ భయాల్లోంచి బయటికి వెళ్ళాలి అంటే వివాహేతర సంబంధాలు పెట్టుకోవాలి అని రచయిత చెప్తున్నాడా? అది ఆయన ఉద్దేశమా? అసలు రచయిత ఉద్దేశం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏమిటా నవల, ఏమిటా రచయిత ఉద్దేశం? ఇవాల్టి ఫేస్ ద బుక్లో అల్పజీవి రావి శాస్త్రి, రాచకొండ విశ్వనాథ శాస్త్రి అనే పూర్తి పేరు కలిగిన రావి శాస్త్రి రచించిన నవల అల్పజీవి. రాజు మహిషి, రత్తాలు, రాంబాబు ఇలాంటి అనేకమైన గోవులు వస్తున్నాయి, జాగ్రత్త సొమ్మలు పోనాయండి, ఇలాంటి అనేకమైన పుస్తకాలు, నవలలు, నాటకాలు రచించిన, కథలు రచించిన మహోన్నతమైన రచయిత తెలుగు సాహిత్యంలో. అల్పజీవి అనే నవల ప్రధానంగా సైకాలజీ బేస్డ్ నవల్. సుబ్బయ్య అనే ఒక వ్యక్తి పరమ పిరికివాడు. అతను ఎంత పిరికివాడంటే ఒకనాడు ఒక చిన్న సమస్యతోటి అతను ఆత్మహత్య చేసుకోవాలి అనుకుని రెడీ అవుతాడు, అంత పిరికివాడు. అలాంటి సుబ్బయ్యకి పెళ్ళయింది, ఇద్దరు పిల్లలు, కానీ మనోరమ అని ఒక అమ్మాయి పరిచయం అవుతుంది. కథాకాలం నాటికి సుబ్బయ్యకి 35 ఏళ్ళు అయితే మనోరమకి 25 ఏళ్ళు. వీళ్ళిద్దరి మధ్యన ఒక అనైతిక సంబంధం, వివాహేతర సంబంధం, ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్ ఏర్పడుతుంది. తద్వారా సుబ్బయ్య భయాల్లోంచి బయటపడ్డాడని రచయిత దాదాపుగా తీర్మానిస్తాడు. ఈ నవల కథావస్తు ఇది. ఈ నవలను చదివినప్పుడు నాకు గుర్తున్నంత వరకు నేను ఇంటర్మీడియట్ 1st year చదివాను, 1990లో. ఈ నవల రచనాకాలం 1952 అంటే 1952, భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 5 ఏళ్లకి. పుస్తక రూపంలో వచ్చింది 1953. ఇప్పుడు నా చేతిలో ఉన్న ఈ పుస్తక రూపంలోకి వచ్చింది మాత్రం నవోదయ బుక్ హౌస్ వారు వేసిన నూతన ప్రచురణ. ఖచ్చితంగా ఇందులో రావి శాస్త్రి గారు అరుదైన ఫోటోలు కూడా ఉన్న పుస్తకం ఇది. అందుకనే నేను ఈ ఎపిసోడ్కి ఈ పుస్తకాన్ని తీసుకురావడం జరిగింది. నిజానికి అసలు రాచకొండ విశ్వనాథ శాస్త్రి రచించిన అల్పజీవి అనే ఈ నవల, ఆ నవల ఏం చెప్తోంది, ఆ నవల నుంచి మనమేం నేర్చుకోవాలి, పైగా మనమేం నేర్చుకోకూడదు. తెలుగులో మనోవైజ్ఞానిక నవలలు అంటే సైకాలజీ బేస్డ్, సిగ్మండ్ ఫ్రాయిడ్, ఆల్ఫ్రెడ్ అడ్లర్, కార్ల్ యుంగ్ లాంటి మనస్తత్వ శాస్త్రవేత్తలు అందించిన సిద్ధాంతాలను మనం సైకాలజీ అంటాం. ఆ సైకాలజీ అంటే అదేదో కంగారు పడిపోయే పెద్ద పదవేం కాదు. మనందరం మన జీవితంలో ఓ రోజు చాలా ఆనందంగా ఉంటాం, ఓ రోజు చాలా మూడ్ ఆఫ్లో ఉంటాం. సైకాలజీ మన మనసు లోపల మనకి తెలియకుండా ఏదో ఇంకొక ప్రపంచం ఉంది. తెలియకుండా అంటే తెలియకుండానే కాదు, భావాల ప్రపంచం లోపల ఆలోచనలు ఉంటాయి. మీరు ఎపిసోడ్ చూస్తున్నారు, నేను మీతో మాట్లాడుతున్నాను, కానీ పైకి మనం చూస్తున్నాం, కానీ మన లోపల ఇంకొకటి ఏదో స్క్రీన్ పై నడుస్తూ ఉంటుందని అన్కాన్షియస్ మైండ్ అండ్ సబ్కాన్షియస్ మైండ్ అంటారు. ఈ కాన్షియస్ మైండ్, అన్కాన్షియస్ మైండ్, సబ్కాన్షియస్ మైండ్ వీటి మధ్య జరిగే ఒకనొక సంఘర్షణ, కాన్ఫ్లిక్ట్, దాంట్లోంచి మన సైకాలజీ వస్తుంది. ఇవన్నీ సిగ్మండ్ ఫ్రాయిడ్, ఆల్ఫ్రెడ్ అడ్లర్, కార్ల్ యుంగ్ లాంటి వాళ్ళు చెప్తారు. ఈ ఎపిసోడ్లో వాటి యొక్క వివరాలు నేను వీలు వెంబడి చెప్పే ప్రయత్నం చేస్తాను. కానీ సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పే మొత్తం సిద్ధాంతాన్ని ఒకే ఒక మాటలో చెప్పాలి అంటే,
మానవుడు ఎదుర్కోవాల్సిన అత్యంత శక్తివంతమైన పదం ఏమిటి అంటే సెక్స్ అంటారు ఆయన. ఓన్లీ సిగ్మండ్ ఫ్రాయిడ్ అందించిన పుస్తకాలు, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్ అనే పుస్తకం ఉంది, కళల అనువర్తన, కళలు ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు. మనకి రాత్రిపూట కళ వస్తుంది, ప్రతి కళ వెనకాల ఒక ఏదో తెలియని ఒక రహస్యం ఉంది, అది చెప్తాడు ఆయన, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్ అంటాడు. ఇంకా ఫ్రాయిడ్ రాసిన మరో పుస్తకం అయితే కనుక ద జోక్స్ ఇంప్లాయింగ్ ద అన్కాన్షియస్ మైండ్ అంటాడు. మనందరం జోకులు వేస్తాం, కొంతమంది తమ్మ మీద జోకులు వేసుకుంటారు, కొంతమంది పక్క వాళ్ళ మీద జోకులు వేస్తారు, కొంతమంది ఎక్కువ జోకులు వేస్తారు, కొంతమంది తక్కువ జోకులు వేస్తారు, కొంతమంది ఓన్లీ కొన్ని సెట్ ఆఫ్ పాయింట్స్ మీద జోకులు వేస్తారు, కొంతమంది సెక్స్ మీద జోకులు వేస్తారు, కొంతమంది స్త్రీ పురుషుల మీద జోకులు వేస్తారు, కొంతమంది వంటల మీద చేస్తారు, కొంతమంది పెళ్ళాం మీద వేస్తారు, కొంతమంది మగుళ్ళ మీద వేస్తారు, కొంతమంది టీవీ సీరియల్ మీద వేస్తారు, కొంతమంది సినిమాల మీద వేస్తారు, కొంతమంది రాజకీయాల మీద వేస్తారు. ఎవరు ఏ జోక్ వేశారో ఆ జోక్ వెనకాల అతని మైండ్ ఉంటే అని చెప్తాడు సిగ్మండ్ ఫ్రాయిడ్. అది వేరే ఫేస్ ద బుక్ అనే కార్యక్రమంలో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. కానీ సిగ్మండ్ ఫ్రాయిడ్ లాడు అందించిన సిద్ధాంతాలు ఈ కథలో ఉన్నాయి. ఈ కథలో ఒక్క మాట చెప్పాలి అంటే సుబ్బయ్య, అతని భార్య పేరు సావిత్రి, అతని చిన్నపిల్లలు ఇద్దరు చదువుకునే పిల్లలు, కృష్ణ కమల, భార్య పేరు సావిత్రి, అతనికి ఒక బావమరుడు ఉంటాడు వెంకట్రావు. ఆ ఊర్లో ఒక పేరు మోసిన కాంట్రాక్టర్ ఎవరయ్యా అంటే వెంకట్రావు, ఇతనికి ఇంకొక పేరు మోసిన కాంట్రాక్టర్ ఎవరయ్యా అంటే గవరయ్య. అదే ఊర్లో సుబ్బయ్య, పిరికివాడైన సుబ్బయ్య. అసలు ఆ నవల ప్రారంభం ఎలా ఉంటుంది, సుబ్బయ్య సుందరుడు కాడు, అది సుబ్బయ్యకు భయానికి కారణం. సుబ్బయ్య ఒట్టు చచ్చు పెద్దమ్మ, అది అందరూ అనుకునే మాట. సుబ్బయ్య ఇన్ఎఫిషియంట్, అది ఆఫీసులో అనే మాట. అలా పరమ భయాలతో కూడిన సుబ్బయ్య జమీందారు గారు అమ్మాయి అయిన సావిత్రిని చేసుకుంటాడు, జమీందారు గారు అబ్బాయి అయిన వెంకట్రావు ఇతనికేమో ఒక బావమరుడు అవుతాడు. అదేంటిది, ఒక మామూలు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ గుమాస్తాగా ఉన్న సుబ్బయ్య నెలకి మహా అయితే ఒక 150-200 రూపాయలు మాత్రమే సంపాదించి, ఆ రోజుల్లో 1952లో సంపాదించే సుబ్బయ్య జీవితం అసలు భయాలతో తప్పం కూడా తెలియదు. అందులో చెప్తాడు రచయిత, అసలు ఇంట్లో పెళ్ళాన్ని చూసి కూడా భయపడతాడు సుబ్బయ్య. ఆమె వంటింట్లో ఉంటే తను పెరట్లో ఉంటాడు, ఆమె పెరట్లోకి వస్తే తను వంటింట్లోకి వెళ్ళిపోతాడు, లేకపోతే ఈ గుమ్మంలోకి వెళ్ళిపోతాడని చెప్తాడు. భయాలతోటి ఉండే ఒక సుబ్బయ్య ఒక జమీందారు గారు అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏంటి, జమీందారు గారు అబ్బాయి యొక్క బావగారు అయినప్పుడు ఇతనికి ఆత్మ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అసలు ఏంటి ఆ కథ, రచయిత ఏం చెప్పదలుచుకున్నాడు తెలిసిన ప్రయత్నం చేద్దాం. ఒక మామూలు గుమస్తా అయిన సుబ్బయ్య జమీందారు గారు అమ్మాయి అయిన సావిత్రిని పెళ్లి చేసుకుంటాడు. కానీ పెళ్లి నాటికి సావిత్రికి జమీందారీ లేదు, వాళ్ళ నాన్న చనిపోతారు అప్పటికే, వాళ్ళ కుటుంబం అంతా వీధి పాలవుతుంది, ఆస్తులు పోయి అప్పులు మిగులుతాయి. కాబట్టి జమీందారు గారు అబ్బాయి అయిన వెంకట్రావు ఏం చేస్తాడంటే తన చెల్లెలు సావిత్రిని సుబ్బయ్యకి ఇస్తే కనుక చాలా గుట్టుగా మొట్టుగా ఉంటాడు కాబట్టి అని చెప్పి ఇవ్వడం జరుగుతుంది. సుబ్బయ్య అందంగా ఉండడు, రచయిత రాస్తాడు సుబ్బయ్య కన్ను బాగానే ఉంటుంది, ముక్కు పర్లేదు, పెదాలు కొంచెం దడసరిగా ఉంటాయి, వేటికవే విడివిడిగా బాగుంటాయి కానీ కాంబినేషన్ బాగుండదు అంటాడు రచయిత. అదే భార్య సావిత్రి, 6 అడుగులు ఎత్తుంటుందట, చాలా అందంగా ఉంటుందట, కళ్ళు విశాలంగా ఉంటాయట. ఆమె చెప్తుందట, మా వంశంలో అందరూ విశాలమైన కళ్ళు ఉంటుందట. అసలు సామాన్యుల్ని, ఆయా అంటే ఇంట్లో పని మనుషుల పిల్లల్ని మనుషులుగా చూసే తత్వం లేని అలా పెరిగిన గారాబంతో పెరిగిన అమ్మాయి సావిత్రి. కానీ విచిత్రం ఏంటంటే ఒక మామూలు మధ్యతరగతి జీవితం కన్నా తక్కువ జీవితంలో ఉన్నవాడిని అంటే సుబ్బయ్యని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది, అది పాయింట్. ఆ రోజు అనుకుందట పెళ్లి పీటలన్నాడు, వీడా నా పెనిమిటే, పెనిమిటి అంటే భర్త, వీడా నా భర్త అనుకుందట. ఆ రోజు నుంచి ఏ రోజు అతన్ని భర్తగా చూడలేదు అని రాస్తాడు. అంతకన్నా మించి పెళ్ళై 10 సంవత్సరాలు దాటుతున్నా భార్యతో ఇంకా అతను అలవాటు పడలేదు అనే పదం వాడతాడు రచయిత. భార్యతో అలవాటు పడలేదు అంటే అర్థం సంసార సుఖం లేదు అని అర్థం. అలాంటి సుబ్బయ్య, పిరికితనంతో ఉన్న సుబ్బయ్య, ఓ రోజున గవరయ్య అంటే అదే ఊర్లో ఉన్న ఒక కాంట్రాక్టర్ నుంచి 500 రూపాయలు తీసుకుని వెంకట్రావుకి ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే వెంకట్రావు అడుగుతాడు కాబట్టి, చే బదులు అంటాం మన తెలుగులో, అలా వెంకట్రావుకి ఇస్తాడు. కానీ విచిత్రం ఏంటంటే
వెంకట్రావు మాత్రం తిరిగి సుబ్బయ్యకి 500 రూపాయలు ఇవ్వడు, కానీ సుబ్బయ్య మాత్రం గవరయ్యకి 500 రూపాయలు తిరిగి ఇవ్వాల్సి వస్తుంది. ఇవాళ మనం 2017లో ఉన్నాం కాబట్టి 500 రూపాయలు అంటే మనకి చాలా తక్కువగా అనిపించవచ్చు, కానీ 1952 నాటి ఈ నవలలో, అంటే ఈ నవల కాలానికి సంబంధించినంత వరకు మనం గమనించాల్సింది ఏంటంటే, అప్పట్లో 500 రూపాయలు పైగా వాళ్ళకి 150 రూపాయలు మాత్రమే శాలరీగా ఉన్న ఒక వ్యక్తికి 500 రూపాయల అప్పు అంటే చాలా ఎక్కువ. పైగా అప్పు ఇవాళకదే రేపు తీర్చని కాదుగా, గవరయ్య ఇస్తావా చస్తావా అనే పరిస్థితి. అలాంటి రోజున సుబ్బయ్య ఏం చెయ్యాలో తెలియక ఒక చిన్న వంతెన కిందన కూర్చొని ఉంటాడు చనిపోదామనుకునే పరిస్థితి. అప్పుడు మనోరమ అనే అమ్మాయి వస్తుంది. ఎవరి మనోరమ? రచయిత చెప్పే ఒక అద్భుతమైన కథనం ఏంటంటే, నాకు తెలిసినంతవరకు ఏ రచయిత అయినా, ఆ మాటకు వస్తే ఇంగ్లీష్లో ఉన్న ఓ హెన్రీ లాంటి కథా రచయితలు కావచ్చు, టాల్స్టాయ్ లాంటి వాళ్ళు కావచ్చు, తెలుగులో ఉన్నవాళ్ళు కావచ్చు, కాళిదాసు లాంటి సంస్కృత ప్రాచీన కవులు కావచ్చు, తాము రచిస్తున్న ప్రతి రచనలోనూ లోపల ఇంకొకటి ఏదో ఒక రహస్యాన్ని ఇముడుస్తారు, దాన్ని ఆత్మ పదార్థం అనొచ్చు నిజానికి. అలా గవరయ్య నుంచి 500 రూపాయలు సుబ్బయ్య తీసుకున్న, వెంకట్రావుకి ఇచ్చిన మరునాడు మనోహరం పరిచయం అవుతుంది. సుబ్బయ్య వీధి అరుగు మీద కూర్చుని ఉంటాడు. వీధి అరుగు మీద కూర్చుని అతను చేసే పనులు ఏంటంటే, రోడ్డు మీద వెళ్ళిపోయే వాళ్ళని గురించి ఇతను ఏదో ఊహలు అల్లుకుంటాడు, భ్రాంతులు అల్లుకుంటాడు. ఇతరుల గురించి ఎవరైతే ఊహాత్మకంగా బతుకుతారో వాళ్ళు మానసికంగా కొద్దిగా అనారోగ్యవంతులు అంటుంది సైకాలజీ. సుబ్బయ్య అలా అనుకోకపోతే ఆత్మ సంతృప్తి ఉండదు. మనందరం కూడా అంతే. రోడ్డు మీద ఎవరైనా ఒక అమ్మాయి అబ్బాయి పెడుతుంటే బైక్ మీద కానీ ఎక్కడే కానీ మనం గ్యారంటీగా వాళ్ళకి చూస్తాం. చూసుకున్న తర్వాత మన మైండ్లో ఏదో నోట్ చేసుకుంటాం. మన మన లోపల ఉన్న ప్రపంచాన్ని బట్టి వాళ్ళ మీద మనకి కహానీలో లేకపోతే వాళ్ళకి సంబంధించిన మనం ఎపిసోడ్స్ రాసుకుంటాం. సింపుల్ లాజిక్. అలా అనుకున్నప్పుడు సుబ్బయ్య అలా ఓ రోజున ఉదయం కూర్చున్నప్పుడు ఎదుటింటి మాస్టర్ గారింటికి, అంటే వెళ్ళే ఆపోజిట్లో టీచర్ ఉంటారు, టీచర్ ఇంటికి మనోరం వచ్చిందట. ఆమె తెల్లగా ఉందట, నల్లటి చీర కట్టుకుందట, ఎదుటింటి మాస్టర్కి ఏమో జబ్బు వచ్చిందట. ఎప్పుడు? ఇతను 500 రూపాయలు తీసుకున్న మరునాడు ఈ సంఘటనలన్నీ జరిగినట్టుగా చెప్పాడు. తెల్లగా ఉంది, నల్ల చీర కట్టుకుంది, తెల్లగా ఉంది, నల్ల చీర కట్టుకుంది అని చెప్పి రాచకొండ విశ్వనాథ శాస్త్రి ఈ రచనలో దాదాపు 7-8 సార్లు చెప్తారు. పైగా ఆమె సుబ్బయ్యను చూసిన వెంటనే టైం ఎంతయిందని అడుగుతుంది, మార్నింగ్ పూట కాబట్టి. కానీ ఆమె చూసిన చూపులో ఏదో ఒక చిన్న చిలిపితనం, కవ్వింపుతనం, ఏదో తెలియని ఒక ఆకర్షణ. అక్కడ రచయిత రాస్తాడు, అంతగా పరిచయం లేని మగవాళ్లతో మాట్లాడడానికి భయపడే విధంగా ఆమె ఉండదు. ఆమెతో అంతగా పరిచయం లేకపోయినప్పటికీ మాట్లాడడానికి సందేహించే మగవాళ్ళు ఉండే అవసరం లేకుండా ఉంటుంది అని రాస్తుంది. అంటే ఆమె ఆకర్షిస్తుంది, ఆమె చిలిపితనంతో, కవ్వింపుతనంతో, చేష్టలతోటి, చూపులతోటి, డ్రెస్సింగ్ తోటి సుబ్బయ్యను ఆకర్షించింది అని రాస్తారు. అలా రోజు ఉదయమే సుబ్బయ్య, మనకు అర్థం చెప్పాలంటే 35 సంవత్సరాల సుబ్బయ్య, ఇంకా చెప్పాలంటే భార్య ఇద్దరు పిల్లలు ఉన్న సుబ్బయ్య, ఇంకా చెప్పాలంటే ఒక మామూలు ప్రభుత్వ గుమాస్తాగా నెలకు 150 రూపాయలు మాత్రమే సంపాదించే సుబ్బయ్య, ఇంకా చెప్పాలి అంటే పరమ పెరికి వాడైన సుబ్బయ్య ఆ రోజు ఉదయం లవ్ ఎట్ ఫస్ట్ సైట్, ప్రేమలో పడ్డాడు. ఎవరితో? మనోరమతో. ఆ తర్వాత సుబ్బయ్య ఆత్మహత్య చేసుకోవాలని ఒక వంతెన దగ్గరికి వెళ్ళినప్పుడు వెనక నుంచి మనోరమ వస్తుంది. వచ్చి పక్కన కూర్చుని, ఏమండి సుబ్బయ్య గారు, ఏమిలా ఉన్నారేంటి, డల్గా ఉన్నారేంటి, బాధగా ఉన్నారేంటి, బెంగగా ఉన్నారేంటి అని అడిగేసరికి కరిగిపోతాడు అతను. అసలు తన జీవితంలో ఏం జరిగిందో అంతకుముందు అంత కక్కేస్తాడు, చెప్పేస్తాడు. ఆమె పాపం బాధపడుతుంది. అలా వాళ్ళిద్దరి మధ్యన సాన్నిహిత్యం పెరుగుతుంది. అలా చివరికి వాళ్ళిద్దరూ ఆ మరునాడు సాయంత్రం 6 గంటలకి ఆమె ఇంటికి వెళ్ళాలి
ఆమె ఇంట్లో గడపాలి, ఆమె ఇంట్లో ఉండాలి అని అనుకోవడం జరుగుతుంది. వాస్తవానికి సుబ్బయ్య ఆ మరునాడు సాయంత్రం 6 గంటలకి మనోరమ ఇంటికి వెళతాడు. వెళితే ఏం జరిగిందో తెలుసుకుందాం. ఆ మరునాడు 6 గంటలకి సాయంత్రం 6 గంటలకి మనోరమ ఇంటికి వెళ్ళడం జరుగుతుంది సుబ్బయ్య. ఖచ్చితంగా మొదట సుబ్బయ్య మనోరమతో సాన్నిహిత్యాన్ని కోరుకున్నప్పటికీ సన్నిహితంగా మెలగడానికి సంకోచిస్తాడు. కానీ క్రమంగా వాళ్ళిద్దరి మధ్యన ఒక సాన్నిహిత్యం ఏర్పడుతుంది. రచయిత రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు చాలా స్పష్టంగా, ఒక్క మాట చెప్పాలి అంటే విస్పష్టంగా, వాళ్ళిద్దరి మధ్యన ఒక శారీరక సంబంధం ఏర్పడిందని రాయడం జరుగుతుంది. ఈ మొత్తం కథ నవలకి ఒక కీలకమైన అంశం ఏదైనా ఉంది అంటే ఆ సంఘటన. ఆ సంఘటన ద్వారా రచయిత ఏం చెప్పదలుచుకున్నారంటే, సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రకారం మానవుడికి పరమ అనూహ్యమైన ఎమోషన్స్ ఏవైనా వచ్చాయంటే దానికి కారణము ఆకలి, నిద్ర, మైథునము అంటాడు సిగ్మండ్ ఫ్రాయిడ్. మైథునం అంటే సెక్స్. ఆకలి వేసి 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు, 10 రోజులు, 15 రోజులు ఎప్పుడోప్పుడు తీవ్రమైన ఆకలి వేస్తే మానవుడు తన కాన్షియస్ మైండ్ని మర్చిపోతాడు. అలాగే నిద్ర, అలాగే సెక్స్ గురించి మాట్లాడతాడు ఫ్రాయిడ్. ఒక వైవాహిక జీవితంలో లభించాల్సిన దాంపత్య సుఖం లభించకపోవడం వల్ల, భార్య నుంచి అందాల్సిన అనురాగం అందకపోవడం వల్ల, చిన్నప్పటి నుంచి కూడా తండ్రి సోమయ్య మొదలైన వాళ్ళు అతనికి సరైన రక్షణ కల్పించకపోవడం వల్ల, రచయిత చెప్తాడు నిజానికి మనకంత సమయం లేదు కానీ, సుబ్బయ్య పుట్టిన వెంటనే కాస్త అటు ఇటుగా పుట్టిన వెంటనే తల్లి చనిపోయింది, ఆ తల్లి ఎలా ఉంటుందో కూడా తెలియదు, ఆమె ఫోటో లేనందున అంటాడు రచయిత. మానవుడికి ఆత్మవిశ్వాసం అనే దానికి సంబంధించిన తొలి బీజం వేసేది ఎవరు అని అడిగితే తల్లి, తల్లి తాలూకు స్పర్శ, తల్లి తాలూకు ఆలింగనం. అందుకనే నెలల పిల్లలు ఎవరు ఎత్తుకున్నా కూడా, చివరికి తండ్రి ఎత్తుకున్నా కూడా వాడు గుళ్ళు నడుస్తాడు. ఒక్కసారిగా తల్లి ఆలింగనం చేసుకుని పదివి పట్టుకునేసరికి మాత్రం మొత్తం ఏడుపంతా మర్చిపోతాడు. తల్లి ద్వారా మొట్టమొదటిసారిగా వచ్చే ఆత్మవిశ్వాసము ఈ సుబ్బయ్యకి కలగలేదు. ఆ తర్వాత సవితల్లి కొట్టింది, ఆ తర్వాత తండ్రి సోమయ్యని ఎవరో కొట్టారు, ఆ తర్వాత భార్య, ఆ తర్వాత బావమరిది, అందరూ కలిసి అతన్ని భయాల కోపంలోకి నెట్టేశారు. అలాంటి రోజుల్లో ఒక మనోరమ పరిచయం అయింది, ఒక ఆలంబనంగా అన్నది రచయిత ఉద్దేశం. కానీ గమనించాల్సింది ఒకటి ఉంది, సుబ్బయ్య మనోరమల యొక్క సాన్నిహిత్యాన్ని ఆధారం చేసుకున్నప్పుడు మనోరమని ఆమె తెల్లగా ఉంది, నల్ల చీర కట్టుకుంది అని మొదట పరిచయం చేస్తాడు రచయిత. కానీ ఆ తర్వాత కథ చివరికి వచ్చేసరికి ఆమెతోటి సాన్నిహిత్యం వల్ల, ఇతరత్రా కథాపరంగా జరిగే కారణాల వల్ల మొత్తం మీద 500 రూపాయల ఆ సమస్యలోంచి సుబ్బయ్య బయటపడతాడు. అమ్మయ్య రిలాక్స్ అయ్యాడు. రిలాక్స్ అయిన తర్వాత ఆ మరునాడు ఒక సముద్ర పోటున, ఇది వైజాగ్, రావిశాస్త్రి గారిది వైజాగ్ కాబట్టి వైజాగ్ ప్రాంతం నేపథ్యంతో జరుగుతుంది కాబట్టి వైజాగ్లో బీచ్ దగ్గర కూర్చుని ఉంటాడు సుబ్బయ్య. ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, సుబ్బయ్య ఇక్కడ కూర్చుని ఉన్నాడు, మనోరమ వచ్చింది. ఇప్పుడు మనోరమ వచ్చి సుబ్బయ్య పక్కన కూర్చోవాలి నిజానికి, కానీ కూర్చోలేదట, సుబ్బయ్యను దాటుకుంటూ వెళ్ళిపోయి ముందు కూర్చుందట. ఇప్పుడు మనోరమ తెల్లగా ఉంది కానీ నల్ల చీర కట్టుకోలేదు, తెల్ల చీర కట్టుకుంది అని రాస్తాడు రచయిత. ఇక్కడేమో సుబ్బయ్య, ఇక్కడేమో ఒక పతాకంలా ఎగురుతున్న, ఏదో ఎగరేసిన ఎర్రని జెండా అని శ్రీశ్రీ చెప్పినట్టుగా ఎగరేసిన ఒక తెల్లని పైట అలా ఎగురుతూ గాల్లో ఉండగా మనోరం ఉండగా ఆ తర్వాత సముద్రం ఉంది. సముద్రం కదులుతూ ఉంటుంది, సముద్రం ముందేమో మనోరం ఉంది, దానికి నా వెనకాలేమో సుబ్బయ్య ఉన్నాడు. ఇప్పుడు సుబ్బయ్యకి తాను అడుగు ముందుకు వేసి మనోరమ దగ్గరికి వెళ్ళాలి. వెనక్కి వెళదాము అంటేనేమో చీకటి, గతం అక్కడ చాలా అద్భుతంగా రాస్తాడు. చిన్నప్పటి నుంచి సేఫ్, సేఫర్, సేఫెస్ట్, వాడంటే భయం, వీడంటే భయం, ఇదంటే భయం, అదంటే భయం, మొత్తం మీద అన్నిటికీ భయాల భయాల భయాలతోటి బతికేస్తున్న ఒకనొక సుబ్బయ్య.
వెనక్కి వెళితే జీవితంలో మళ్ళీ చీకట్లోకే వెళ్ళాలి, మళ్ళీ భయాల్లోకే వెళ్ళాలి, మళ్ళీ బాధల్లోకే వెళ్ళాలి. ఇంకా ఎంతకాలం? ఎన్నాళ్ళు ఇలా చీకటి కోపంలోనో భయాల కోపంలోనో ఉండిపోతావు? ఇప్పుడు ఇంకా నువ్వు అడుగు ముందుకు వేయక తప్పదు, ధైర్యం వైపుకి వెళ్ళక తప్పదు. అంటే ఇప్పుడు తెల్లటి చీరలో ఉన్న, తెల్లగా ఉన్న మనోరమ ధైర్యానికి చిహ్నం. ఎవరు నిజానికి, ఎవరా ధైర్యం? నీలోనే ఉన్న ధైర్యం. నీలో కూడా ఒక సుబ్బయ్య ఉంటాడు. నీలోని సుబ్బయ్యను ఇప్పుడు చంపాలి. నీలోని ఒక సుబ్బయ్య తెల్లగా ధైర్యంగా ఉన్నవాడు కాస్త నల్లటి ఆత్మన్యూనతతోటి భయాలతోటి కనిపిస్తూ ఉంటాడు. ఇప్పుడు వాడిని నువ్వు చంపాలి. ఇప్పుడు నువ్వు బయట పడాలి. ఎదురుకుండా ఉన్న సముద్రం, సముద్రాన్ని జీవితంతో పోలుస్తాడు రచయిత రావిశాస్త్రి. సముద్రం కదలకుండా ఎప్పుడుంది? సముద్రం హోరున ఉంటూనే ఉంటుంది. జీవితం కూడా అంతే. సమస్యలు ఉంటాయి, బాధలు ఉంటాయి, ఏడుపులు ఉంటాయి, దుఃఖాలు ఉండి తీరతాయి. ఏదో సమస్య, ఏదో సవాలు, ఏదో ఏడుపు జీవితంలో లేకుండా ఎందుకుంటుంది? ఏదో ఒక రూపంలో నీకు కష్టాలు వస్తున్నప్పుడు, భయాలు వస్తున్నప్పుడు వాటిని ఎలా ఎదిరించాలి, ఛేదించాలి, సమరంలో పాల్గొనాలి అని చెప్పేందుకు, ఒకనొక ఆత్మ న్యూనతలోంచి నువ్వు బయటపడేందుకు, నీ అంతట నువ్వే ముందుకు వెళ్ళాలి అని చెప్పే రచయిత. అన్నిటికన్నా మించి ఏ రచయిత కూడా తాను చెప్పే ఏ విధమైన అంశాన్ని కూడా జనరలైజ్ చేయరు. సుబ్బయ్య కథ, సుబ్బయ్యకు పరిష్కారం మనోరమైనంత మాత్రాన ఇకపై ఆత్మ న్యూనతలో ఉన్న వాళ్ళందరూ కూడా మనోరమ వాట్సాప్ నెంబర్ ఎక్కడ దొరుకుతుందని వెతుక్కోమని రచయిత ఉద్దేశం కాదు. మానవుడు తన జీవితాన్ని వాస్తవికంగా చూడాలి. జీవితం తాలూకు రియాలిటీస్ని మనం చూడడం మొదలుపెట్టినప్పుడు, మానవుడి యొక్క చిన్నప్పటి నుంచి ఎదిగిన విధానంలో ఉండే అనేకమైన అంశాల తాలూకే అతని వ్యక్తిత్వం ఏర్పడుతుందని అర్థం చేసుకున్నప్పుడు, అతని పర్సనాలిటీ అనేది పూర్తిగా అతని చేతిలో లేదని అర్థం చేసుకున్నప్పుడు, చిన్నప్పుడు జరిగిన సంఘటనలు కావచ్చు, తల్లిదండ్రుల పెంపకం కావచ్చు, ఆర్థిక పరమైన అంశాలు కావచ్చు, లాభ నష్టాలు కావచ్చు, ఆ మాటకు వస్తే ఈ రచయిత కేవలం సుబ్బయ్య జీవితాన్ని మాత్రమే ఈయన వాళ్ళు చర్చించరు. వెంకట్రావు చిన్నప్పటి జీవితం కావచ్చు, గవరయ్య చిన్నప్పటి జీవితం కావచ్చు, లేదు సావిత్రి చిన్నప్పటి జీవితం కావచ్చు. మానవుడు ఎదుర్కోవాల్సిన అత్యున్నతమైన అంశాలలో ఆత్మ న్యూనతలోంచి బయటపడాలి అంటే సైకాలజీని అర్థం చేసుకోవాలి. భయం, భయం కాస్త పెరిగితే పెరిగితనం అవుతుంది, పెరిగితనం ఇంకొంచెం పెరిగితే ఆత్మన్యూనత అవుతుంది, ఆత్మన్యూనత ఇంకొంచెం పెరిగితే మానసిక వ్యధ అవుతుంది, మానసిక వ్యధ ఇంకొంచెం పెరిగితే అదొక విధమైన న్యూరోసిస్ అయ్యి ఆత్మహత్యా లక్షణాలు వస్తాయి. కానీ మనిషి కనుక మొత్తం సైకాలజీని అర్థం చేసుకున్నప్పుడు, తన జీవితం తాలూకు విషయాలంటూ తెలుసుకున్నప్పుడు, ఎగ్జిస్టెన్షియలిజం అంటాం అస్తిత్వవాదాన్ని అర్థం చేసుకున్నప్పుడు, మన మనస్తత్వాన్ని అర్థం చేసుకున్నప్పుడు, మన జీవితంలో జరిగే ప్రతి అంశానికి వెనకాల ఉన్న కారణాలని, మన మనస్తత్వానికి దానికి ఉన్న లింక్ని అర్థం చేసుకున్నప్పుడు, మనం ఆరోగ్యకరమైన మనస్కులం అవుతాము అని చెప్పేందుకు చేసిన ప్రయత్నం అల్పజీవి నవల. ఒక్క మాటలో చెప్పాలి అంటే, ఆత్మ న్యూనతలోంచి బయటపడడానికి నువ్వు ఎంచుకోవాల్సిన ఏదో ఒక మార్గం ఉంటుంది, ఇప్పుడు ఆ మార్గాన్ని అన్వేషించు అని చెప్పడం ఆ నవల ఉద్దేశం. మరో పుస్తకంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.